అందుకని బయటికి పోయినప్పుడు ఇట్లా ఇట్లా మాస్క్ పెట్టుకోండి తర్వాత ఇంకో ఈ శానిటైజర్ హ్యాండ్స్కి తర్వాత మాము తినండి పాలు తాగండి మళ్ళా ఫ్రూట్స్ తినండి అప్పుడు కరోనా మన దగ్గరికి రాదు గర్ల్ కి పాపా కి పాప చేస్తుందా మళ్ళా మమ్మ జల్దీ జల్దీ తింటుందా

అవునండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరోనా కరోనా ఇప్పుడు బయట కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సో మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ లాగా ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియో అండి సో నేను కొంచెం హోంవర్క్ చేశానండి అంటే ఎలా అసలు ఏమైంది ఏంటి అనేది సో ప్రికాషన్స్ బేసిక్ ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది అన్నీ అంటే హోంవర్క్ చేసుకున్నాను అంటే డాక్టర్స్ దగ్గర సోషల్ మీడియాలో డాక్టర్స్ పోస్ట్ చేసినవి అండ్ నేను తెలిసిన వాళ్ళకి రి రిలేషన్స్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి నా లాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఇది నా సొంతంగా నేను చెప్పేది కాదు ప్రాక్టికల్గా ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పిన సలహాలే నేను మీకు ఇస్తున్నానండి అండ్ కొంతమంది డాక్టర్స్ చెప్పిన సూచనలే నేను ఈరోజు ఈ వీడియోలో పెడుతున్నాను సో నా లాగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి సో లేట్ చేయకుండా లెట్స్ గట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరోనా సిమ్టమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ లక్షణాలు ఏంటి అనేవి అంటే అంతకుముందు ఫస్ట్ వేవ్కి ఎలా అయితే వచ్చాయో ఇప్పుడు కూడా అండి సర్ది దగ్గు జ్వరం బాడీ పెయిన్స్ అనేవి ఉంది వాటితో పాటు ఇప్పుడు సెకండ్ వేవ్కి కొత్తగా మోషన్స్ స్టమక్ ఏక్ హెడ్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి అంట ఇవన్నీ అవ్వాలనే లేదు కొంతమందికి అయితే పార్షల్గా ఇప్పుడు టేస్ట్ అనేది తెలియట్లేదంట పార్షల్గా కానీ కంప్లీట్గా కానీ టేస్ట్ తెలియట్లేదు సో అలా తెలియకపోతే అయ్యే కరోనా వచ్చింది అని చెప్పేసి ఆందోళన పడాల్సింది కంగారు పడాల్సిన పని ఏం లేదంట మెడిసిన్స్ ఉన్నాయి అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకు వ్యాక్సిన్స్ ఇచ్చారు కదా వ్యాక్సిన్స్ అనేవి తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బాడీ పెయిన్స్ ఉన్నాం ఫీవర్ ఉన్నా ఏదున్నా పెయిన్ కిల్లర్స్ మాత్రం తీసుకోవద్దంట అండి ఎందుకంటే టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయనకి ప్రూఫ్ అయింది ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారంట వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు ఒకవేళ మీకు ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉన్నా కూడా డోలో సిక్స్ ఫిఫ్టీ ఇస్ ద ఓన్లీ ట్యాబ్లెట్ యూ హ్యావ్ టు యూజ్ అండి అది నేను చెప్పింది కాదు నేను రిఫరెన్స్ డాక్టర్స్ దగ్గర నుంచి రిఫర్ చేసినవి అవి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుందని నేను చదువుతున్నానండి నేను డాక్టర్ని కాదు నువ్వేమైనా డాక్టరా చెప్తున్నావు అంటే నా లాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ చేసిన వాళ్ళు అయ్యో బాడీ పెయిన్స్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా మనకు క్రెడిట్ ఇట్లా కావాలి కదా ఇమీడియట్ రియాక్షన్ కావాలి కదా అందుకోసం అలా వేసుకున్న వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్స్ మాత్రం అసలు వేసుకోవద్దంట ఒకవేళ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మన బర్త్ మనమే కన్ఫర్మ్ చేసుకున్నట్టు అని చెప్తున్నారండి చాలా మంది సోషల్ మీడియాలో డాక్టర్స్ అదే చెప్తున్నారు సో అందుకోసమని నేను మీకు చెప్తున్నాను అండ్ ఇవి లక్షణాలు అని చెప్పాను కదా టెస్ట్ అనేది పోతుంది అలా అయితే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనము ఐసోలేట్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఫస్ట్ మనకు అలా ఆప్షన్స్ అంటే మనకు అలా ఉంది అని అనిపించినప్పుడు టెస్ట్ చేసుకోవాలండి టెస్ట్ అనేది వచ్చేసి టూ టెస్ట్ ఉన్నాయండి కరోనా టెస్ట్ చేసుకోవడము ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటండి అది వన్ అవర్లో ఇస్తారు ఈ టెస్ట్ ఏంటి అంటే ఇలా ఇయర్బర్డ్ లాగా ఉంటుందంట పైన ఒక ముందు కాటన్ లాగా ఉండి అదే దాన్ని నోస్లో అండ్ మౌత్లో ఇన్సర్ట్ చేసి టెస్ట్ చేస్తారు ఇది వన్ అవర్లో ఇస్తారంట ఇది ఒక కరోనా టెస్ట్ అండి అండ్ దానికి పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ వరకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక టెస్ట్ వచ్చేసి ఆర్టీపీ సిఆర్ టెస్ట్ అని ఉందండి అది వన్ డేలో ఇస్తున్నారంట ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుందంటండి ఈ టెస్ట్ అనేది ఇది దీని పర్సెంటేజ్ అక్యురేట్ పర్సంటేజ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అని చెప్తున్నారండి సో ఈ టెస్ట్లు చేసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చింది అనుకోండి మనకి కరోనా లేనట్టే కొన్ని కొన్నిసార్లు ఈ రెండు టెస్ట్లు నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మనకి సిమ్టమ్స్ అనేవి చూపిస్తాయంట సో దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ తీసుకోవాలి ఆ నాకు ఏం రాలేదు పెట్టలేదు అని చెప్పేసి ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది డాక్టర్స్ నేను అవి వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి ఒకసారి వెళ్ళి చూడండి అండ్ నేను ఇక్కడ షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి చెప్పాను కదా రిఫరెన్స్ త్రూటే నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను అండ్ ఇందులో కూడా టెస్ట్లు అనేవి ఏం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ వచ్చేసి సిటీ స్కాన్ అసలు కంపల్సరీ కాదంటండి సిటీ స్కాన్ చేసుకోవద్దు అంటున్నారు సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల దా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అని చెప్తున్నారు దాని బదులు బ్లడ్ టెస్ట్ చేసుకోమంటున్నారు వీటి పేర్లు కూడా నాకు తెలీదు కాకపోతే అవి నేను డాక్టర్స్ మెన్షన్ చేసిందే చెప్తున్నాను త్రీ టెస్ట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి సీబీబీ టెస్ట్ ఇంకొకటి సిఆర్బి టెస్ట్ ఇంకొకటి వచ్చేసి ఎల్డీహెచ్ టెస్ట్ ఇవి బ్లడ్ టెస్ట్లు అంటా అండి ఈ టెస్ట్లే చేసుకోవాలంట సీటీ స్కాన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఒకవేళ సిటీ స్కాన్ రిక్వైర్డ్ అయింది అంటే మీరు చాలా డేంజర్ అది స్టేజ్ టూ స్టేజ్ త్రీ అంటారు కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సిటీ స్కాన్ చేస్తారంట అండి ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు మనకు వాసన తెలియట్లేదు లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి మొన్నీ మధ్యలో ఫీవర్ వచ్చింది అనుకో అలాంటి టైంలో మనం పెద్ద హైరాణ పడి కంగారు పడాల్సిన అవసరం లేదేం లేదంట ఎక్కువ కంగారు పడకండి ఒకప్పుడు ఏంటంటే ఆ కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఆ పర్సన్ని బాయ్కట్ చేయడం లేదో వెళ్ళేసినట్టు సపరేట్గా పెట్టడం హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి అతనే హాస్పిటల్లోనే ఉండి ఐసోలేట్ అవుతుంది ఇప్పుడు అలా లేదు పాజిటివ్ అండ్ నెగిటివ్ పీపుల్ అందరూ ఒకే ఇంట్లో ఉండాలి అండ్ ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తీసుకోవాలి ఐసోలేట్ చేసుకోవాలి అండ్ అలా ఎలా ఐసోలేట్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్టమ్స్ కోసం మాట్లాడాము టెస్ట్ కోసం మాట్లాడాము కదా ఇంట్లో ఉండి ఐసోలేట్ ఎలా చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాము చెప్పాను కదా ఈ వీడియోలో నేను అన్ని రిఫరెన్స్వి మాత్రమే నేను చెప్తున్నాను నా లాగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే కింద నేనేవైతే రిఫరెన్స్ డాక్టర్స్వి రిఫర్ చేశానో అవన్నీ లింక్స్ అనేవి ఇస్తాను యూట్యూబ్లోవి నేను రిఫర్ చేసినవి మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకైనా ఎప్పుడైనా మోసేవాడికే తెలుస్తుంది కదా బాధ అనేది చూసేవాడిది ఏముంది ఆ అంతే కదా అన్నట్టు అనుకుంటారు అందుకే నేనైతే డాక్టర్ని కాదు కాకపోతే ఎలా అయితే మనకి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అందరూ పాండమిక్ సిచ్యువేషన్ అబ్బా కరోనా 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 అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఇంట్లో ఉండి టీవీ వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఆ న్యూస్ ఛానల్స్ చూస్తుంటే అమ్మో ఇలా అవుతుందా ఇలా అవుతుందా అని అది చూస్తుంటేనే మనకు భయం వచ్చేస్తుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐరానా పడకండి ఒకప్పుడు వ్యాక్సిన్ లేదు ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది అందులో కూడా రేషియా అనేది తగ్గిపోతుంది మతల చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా లేవండి మరీ అంత అయిపోయిన తర్వాత వెళ్తే డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు మనం ఇనిషియల్ స్టేజ్లో మనకి ఇలా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మనం దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేవి తీసుకొని డాక్టర్స్ చెప్పినవి తీసుకొని ఇంట్లోనే ఐసోలేట్ చేసుకోవాలి అండ్ ఇన్సులోనే ఐసోలేట్ ఎలా చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వచ్చి మనకి ఏం కావాలంటే పల్స్ ఆక్సోమీటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంటండి అది ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ లాగా ఉంటుంది అది रईट right हैंड की इला మిడిల్ ఫింగర్కి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలంట అందులో ఎస్పీఓ టూ అని చెప్పేసి చూపిస్తుంది అండ్ బిఎం అంటే మన హార్ట్ బీట్ రేట్ అనేది చూపిస్తుంది అంట అందులో నైన్ నైంటీ ఫైవ్ ఏబో ఉందనుకోండి నార్మల్ అంట ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి నైంటీ నుంచి నైంటీ ఫైవ్ వరకు ఉన్నా కూడా నార్మల్గానే ఉంది ఇంట్లోనే ఐసోలేట్ చేసుకోవచ్చు నైంటీ బిలో చూపించింది అంటే కంపల్సరీ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్ అంటండి ఎందుకంటే ఆక్సిజన్ అనేది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉందంట అంటే ఆక్సిజన్ పంప్ అనేది పెట్టేసుకోవాలి ఇంట్లో మనకు దొరకదు కదా అండ్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది కూడా మనకి రెంట్కి ఇస్తున్నారంట ఎలా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఇస్తున్నారంట అది కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తే ఇంట్లోనే వెళ్ళి తీసుకుంటున్నారు బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే పల్స్ ఆక్సోమీటర్ అది కూడా మనకి ఇలా సిమ్టమ్స్ బయటపడ్డాయి అని అనుకుంటే అది తీసుకోవాలి ఇది మనకి ఏవైతే కావాలి అనేదండి అండ్ ఐసోలేట్ చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటే బెటాడిన్ అని చెప్పేసి ఒకటి సిరప్ ఇప్పుడు కాఫ్ సిరప్స్ ఎలా యూజ్ చేస్తారో అలా బెటాడిన్ సిరప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అది మన మెడికల్ షాప్లో తీసేసుకొని ఎవరికైతే పాజిటివ్ వచ్చిన సిమ్టమ్స్ ఉన్నాయో అవి తీసేసుకొని డైలీ త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ వాటర్లో అది వన్ కప్ వేసేసుకొని నోట్లో నుంచి పుక్లించేసేయాలంట అలా వేయడం వల్ల అలాగే నోట్లో నుంచి పుక్లించి వేసిన తర్వాత అండ్ ఇయర్బర్డ్స్ తీసుకొని నోట్స్లో కూడా అప్లై చేయాలంట ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే కరోనా ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి మొత్తం ఆ కిమ్ అనేది వాట్ ఎవర్ ద జమ్స్ అవైతున్నాయో అవన్నీ కిల్ అవుతాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయంట అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనుకోండి పాజిటివ్ వచ్చిన వాళ్ళు అండ్ నెగిటివ్ వచ్చిన వాళ్ళు అది చేస్తూ ఉండాలంట అండి అలా చేయడం వల్ల ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి రాదు అండ్ వచ్చినవి మనం ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అవ్వడానికి తొందరగా ఛాన్సెస్ ఉన్నాయంట అండ్ అలాగే డాక్టర్స్ చెప్పేది ఏదైతే ఉందో అవన్నీ ఇంట్లో మనం పాటించేద్దాము ఇంట్లోనే ఐసోలేట్ ఒకప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదండి ప్రతిదీ ఇంట్లోనే చేసుకోవాలి అండ్ అలాగే డైట్ అండి మనం ఏం తింటే మనకి ఏంటి అని అంటే ఏం చెప్తున్నారంటే డైట్ విషయానికి వస్తే నేనైతే డైట్ విషయంకి చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను అన్నీ మనం యూస్ చేసేవే అండి ఇవి మనం మంచిగా తీసుకుంటే మన మన వంటగదితే మనకి పెద్ద హాస్పిటల్ అనేది నాకు అర్థమైంది ఎందుకంటే నేను రిఫర్ చేసినప్పుడు నేను తెలుసుకున్న అది అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే లవంగా ఇలాచి దాచిన చెక్క మిరియాలు సొంంటి అల్లం వెల్లుల్లి ఇవి ఎక్కువగా యూజ్ చేయమంటున్నారు అండ్ దీంతో పాటు ఎర్లీ మార్నింగ్ ఒకప్పుడు కషాయాలు కషాయాలని కషాయాలు తాగారు కదండీ కషాయాలు తాగడం వల్ల ఏమవుతుందంట అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట అండ్ లంగ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయంట ఇప్పుడు ఆల్రెడీ మనం ఐసోలేట్ చేసినప్పుడు కూడా ఏం చెప్తున్నారు డాక్టర్స్ ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా కూడా స్టీమ్ ఇస్తున్నారంట అండ్ గోరు వచ్చిన నీళ్ళు తాగమని చెప్తున్నారంట మనం కరోనా వచ్చినప్పటి నుంచి అదే పని చేస్తున్నాం కదండి గోరు వచ్చిన నీళ్ళే తాగుతున్నాం కదా ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేయండి అండ్ ఒకవేళ మీకు సర్ది దగ్గు ఉన్నప్పుడు అందులో స్టీమ్ చేయమంటే మామూలుగా జనరల్గా ఏం చేస్తారో అందులో కోల్డ్ క్యాప్సిల్స్ కానీ లేదా జ జెండుబామ్ అమృతాంజన్ విక్స్ లేకపోతే ఏదో అలా వేసేసి మనం ఆవిరి పట్టుకుంటున్నాం కదా అలా పట్టుకోవద్దంట అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంట అంటే లంగ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుందంట అండి ఇప్పుడు మనం ఒకవేళ స్టీమ్ తీసుకోవాలి కానీ ఎలా తీసుకోవాలి ప్లెయిన్ వాటర్లోనే స్టీమ్ తీసుకోమని చెప్తున్నారు అవన్నీ వేయద్దు వేస్తే మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారండి అండ్ అలాగే డైట్ విషయానికి వస్తే మంచిగా ఇమ్యూనిటీ పెంచుకోమంటున్నారు ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల ఏం లేదంటే మనం తినేవే అండ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎవరు తినరు మనం సౌత్ ఇండియన్స్ హైదరాబాద్ ఎస్పెషలీ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో యూస్ చేసేవే కొన్ని మంచిగా టైం టు టైం తినండి అండ్ ఈ ఆ పొద్దున తిన్నాం కదా ఎప్పుడో తిందాము అనేది కాకుండా కడుపు నిండా తినబొద్దు కాకపోయినా కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తినండి నాకైతే కివీపాప్ అప్పుడు నుంచి అలవాటు అండి కడుపు నిండా ఎప్పుడు తిన్ను ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తింటాను ఎందుకంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి నాకు డాక్టర్స్ చెప్పారు నాకు అది అప్పటి నుంచి నాకు అదే హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు కూడా అందరూ ఆ డాక్టర్స్ అదే చెప్తున్నారు తినండి కొంచెం కొంచెం క్వాంటిటీ తిన్నా కూడా ఏమంటారు రిచ్ ఫుడ్స్ తినండి రిచ్ ఫుడ్స్ అంటే ఏమి లేవండి అల్లం వెల్లుల్లి సొంటి మిరియాలు లవంగాలు దాచిన చెక్క ఇలాచి నిమ్మకాయ నిమ్మకాయ ఎక్కువ యూజ్ చేయమంటారు నిమ్మకాయ వల్ల ఏంటంటే విటమిన్ సి అనేది ఉంది అందులో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందంట అంతమంది ఏమంటారు అంటే అబ్బా నిమ్మకాయలు తింటే ఇప్పుడు ఎండాకాలం కదా సర్ది గరం అవుతుంది వేడిపోయి ఉన్న అని చెప్పేసి అంటారు కదా నిమ్మకాయ అది జస్ట్ అపోహలు మాత్రమే అంట అండి నిమ్మకాయ తినడం వల్ల ఏమీ రాదంట సర్ది వస్తుంది దగ్గొస్తుంది అంటారు కదా కొంతమందికి అలా అంటారు బట్ నేనైతే చెప్తున్నాను మీకు నచ్చితే పడితే తినండి లేదనుకో వేరే దానికి ఆల్టర్నేట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి డాక్టర్స్ అయితే ఇలా చెప్తున్నారు డాక్టర్స్ ఎప్పుడు అలాగే చెప్తారు కదా ఏది అదో అన్ని అన్నీ చేయండి అని అంటారు ఎండ్ ఆఫ్ ద డే మన బాడీ కాబట్టి మనం వాళ్ళు చెప్పిందే మనం వినాలి కదా ఎందుకంటే మనం డాక్టర్స్ కాదు కదా సో అందుకోసమని చెప్తున్నారు విటమిన్ సి ఎక్కువగా ఉండేది లెమన్లో ఉంటా అండి అందులో అది ఎలా అయినా యూస్ చేయండి మీరు పొద్దున్న లేచి గోరువచ్చిన నీళ్ళలో ఒక నిమ్మకాయని పిండేసుకొని అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఏమంటారు దాచిన చెక్క పౌడర్ లవంగాలు తేనె యాడ్ చేసుకొని తాగుతారా లేదా నిమ్మకాయని చికెన్లో పిండేసుకొని తింటారా సాంబార్లో వండేసుకుంటారా ఎలా వండేసుకుంటారు అనేది మీ ఇష్టం ఎవ్రీడే టూ నిమ్మకాయల్ని యూస్ చేయడానికి ట్రై చేయండి అది ఎక్కువగా ఉంటుందంట అండ్ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఐసోలేట్ చేసే వాళ్ళకు సర్ది వచ్చినా దగ్గొచ్చినా ఎలా ఏంటి అని అంటే ఫస్ట్ కోరువెచ్చని నీళ్ళు తాగండి అండ్ స్టీమ్ తీసుకోండి ఏం కాదు అండ్ బెటాడిన్ అని చెప్పాను కదా ఒకటి సిరప్ దొరుకుతుందండి ఆ బెటాడిన్ సిరప్ తోటి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అనేది నోట్లో వేసేసి పుక్లించండి అలాగే ఇయర్ ఇయర్బర్డ్స్తో నోట్స్లో కూడా అప్లై చేయండి అలా చేస్తే మనకి కరోనా అనేది రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళ నుంచి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి సో ఇది నైన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది నేను మీకు చెప్పాను అండ్ మీకు ఇలా నాకు తెలియనివి ఏదో మీ దగ్గర కూడా ఉంటాయి కదా నేను నేను చూసిన వీడియోస్కి నేను కనుక్కున్న మెంబర్స్ నుంచి నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అలాగే మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినా కూడా నాకు షేర్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు పోస్ట్ చేస్తాను అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కూడా నాకు పోస్ట్ చేయండి సో ప్లీజ్ అందరూ ఇంట్లోనే ఉండండి అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా కరోనా వస్తుంది ఒకప్పుడు అయితే బయట పోతేనే కరోనా వస్తుంది అన్నది ఇప్పుడు అలా కాదండి కరోనా ఇంట్లో ఖాళీగా నాలుగు గోడల మధ్యలో కూర్చున్న వాళ్ళకు కూడా వస్తుందంట బికాస్ కరోనా ఈజ్ నాట్ ఫ్రమ్ నవ్ పర్సన్ టు పర్సన్ ఇట్స్ ఫ్రమ్ ఎయిర్ గాలి నుంచే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అది ప్రూవ్ అయిపోయింది సైంటిఫిక్గా సో అందుకోసమని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఆందోళన పడదు ఒకప్పుడు వ్యాక్సిన్ లేదు ఇప్పుడు ఉంది ఉన్న వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి యాజ్ పర్ ద డాక్టర్స్ సజెషన్స్ మనం ముందుకు తీసుకెళ్ళాలి మన బాడీని మనమే కాపాడుకోవాలి కాకపోతే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు హాస్పిటల్లో వెళ్ళొద్దంటండి ఇంట్లోనే ఐసోలేట్ చేసుకోమని చెప్తున్నారు డాక్టర్స్ సో ఇది ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిందండి సో ఇది నా వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను తీశాను నేను తీసిన వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి నేను షో ఆఫ్ కోసమో లేదో పబ్లిసిటీ కోసమో లేదో నా వ్యూస్ని పెంచుకోవడం కోసమో నేను తీయట్లేదండి జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను పాస్ చేయడం కోసం నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను జస్ట్ నా సరౌండింగ్స్లో నాకు తెలిసిన వాళ్ళకి పాజిటివ్ వచ్చి నెగిటివ్కి ఎలా కన్వర్ట్ అంటే ఎలా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది నేను మీకు చెప్పాను అండ్ నేను పెట్ చూసిన వీడియోస్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అండ్ నేను ఎక్కువగా ఫాలో అయ్యేది అయితే డాక్టర్ సిఎల్ వెంకట్ రావని చెప్పేసి ఉన్నారండి ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే నాకు తెలియని డాక్టర్స్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకోసమని చెప్తున్నాను నేనైతే ఆయన ఈ వీడియోస్ చూశాను అండ్ ఆయన పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అనేది చాలా నీట్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకైతే బాగా నచ్చింది సో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఆయన వీడియోస్ ఫార్వర్డ్ చేశాను అండ్ సో నాకు అనిపించింది అదే ఇంతమందికి చెప్తున్నాం కదా ఓకే మన నా లాగా తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా ఒకసారి వీడియో తీసి అనేది పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేను వీడియో అనేది పోస్ట్ చేశానండి చెప్పాను కదా దిస్ ఇస్ నాట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ షో ఆఫ్ అండి ఆర్ టు ఇంక్రీజ్ మై వ్యూస్ జస్ట్ దిస్ ఈస్ ద ఓన్లీ వీడియో నాకు తెలిసిన విషయం నేను తెలియాలని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను సో తప్పుగా అనుకోవద్దు అలాగే మీకు నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది చెప్పానండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియని ఉంటుంది కదా అలా ఉంటే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో ఒకరికి ఒకరు షేర్ చేసుకుందాము అండ్ లెట్స్ ఆల్ సపోర్ట్ అదర్ అండి సో అందరూ ఐసోలేట్ అవ్వండి అండ్ ఎనర్జీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి లెట్స్ ఆల్ ఫైట్ ఫర్ కరోనా అండి సో ప్లీజ్ స్టే హోమ్ స్టే సేఫ్ అలాగే బయటికి వెళ్ళేప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకోండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి శానిటైజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కిరిపాపబ్బాయి చెప్దామా అమ్మా నేను మళ్ళీ ఒకటి చెప్తామ్మా చెప్పు ల్యాండ్స్ బయటికి వెళ్ళద్దు బయటికి వెళ్ళేటప్పుడు ఇంగోయి మాకు పెట్టుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు ఏమో ఇంకోరి శానిటైజ్గా నాటుకోవాలి మ మ మళ్ళ మమ్ మమ్మ తినాలి తర్వాత తాగాలి తర్వాత ఫోర్ తినాలి అప్పుడు కరోనా మన దగ్గరికి రాదు గెట్ గర్ల్ కిప్ పాపా అవునండి సో మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచేసుకోండి అండ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని ఏం లేదండి ఇంట్లోనే ఉండి ఐసోలేట్ చేసుకోండి అండ్ డాక్టర్స్ ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మీరు పాటిస్తూ చేసుకున్నారనుకో కరోనా నుంచి పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో లెట్స్ ఆల్ ఫైట్ ఫర్ కరోనా బట్ డోంట్ గెట్ పానిక్ ఈ టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ చూసేసి అయ్యో ఇంతమంది ఇలా అని చెప్పేసి చాలా భయపడుతున్నారు సో అందుకోసం అలా చెయ్యొద్దు ఏమంటారు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి స్ట్రాంగ్ గా ఉండండి బీ బ్రేవ్ బీ స్ట్రాంగ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్